పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా తలస్నానం చేసే దీపాన్ని వెలిగించాలా అని చాలామంది ఆడవారిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే అలాంటి ఆడవాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో తప్పనిసరి మంచి సమాధానం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరి దాకా చూడండి, మీ యొక్క సమస్య డౌట్ని క్లియర్ చేసుకోండి. అయితే మనకు దీపానికి మన హిందూ సాంప్రదాయంలో అధిక ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా హిందూ ఇల్లాలు తప్పనిసరి ప్రతిరోజు కూడా దేవుని గుడిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దీపాన్ని ప్రతిరోజు గుడిలో వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తూ ఉంటే మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి క్రమంగా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాకుండా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగింది అంటే ఆ లక్ష్మీదేవి అంటే దైవశక్తి మన ఇంట్లోకి క్రమంగా వస్తున్నట్టే, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తున్నట్టే. క్రమంగా దైవాన్ని పూజించడానికి మన మనసు ఎక్కువగా ప్రేరేపిస్తుంది. అందువల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని మనం గమనించవచ్చు. ఇక అంతేకాకుండా దీపానికి మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా మన పురాణ చరిత్రలో కూడా అధిక ప్రాధాన్యత కలిగి ఉంది. మనం ఏ పండగ చేసినా కూడా దీపంతోనే ప్రారంభిస్తాము. ఇక ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా కూడా దీపాన్ని ముందుగా మనం వెలిగిస్తూ ఉంటాము. దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ దీపానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క దీపాన్ని వెలిగించినప్పుడు ఒక్కొక్క రకమైన అర్థం ఉంటుంది. ఇక అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగిస్తే గనక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఎక్కువగా వీలుంటుంది. ఇక నువ్వుల నూనెతో గనక దీపాన్ని వెలిగిస్తున్నట్టు అయితే మనకు శనిదేవుని వల్ల కలిగే సమస్యలు, శని బాధలు, శని పీడల నుండి విముక్తి పొందుతాము. ఇక దీపాన్ని గనక మనం నవధాన్యాలలో వెలిగిస్తే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు, లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నట్టు. ఇక మనం ఒక రావి ఆకుని తీసుకొని రావి ఆకుపైన గనక దీపాన్ని వెలిగిస్తే మన సమస్యలన్నీ పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులకి మనం దూరంగా ఉండటానికి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తాము. ఇక ఒక తమలపాకు తీసుకొని దీపాన్ని వెలిగిస్తున్నట్టు అయితే గనక మన ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించడానికి మనం చేస్తున్న పూజగా భావించవచ్చు. అంతేకాకుండా నిత్య పూజ సమయంలో దీపాన్ని అనునిత్యం కూడా దీపారాధన నూనెతో గనక మనం దీపాన్ని వెలిగిస్తున్నట్టు అయితే మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో నింపుకున్నట్టు లెక్క. కాబట్టి ఇలా అనేక రకమైన అర్థాలతో కూడి ఉన్న ఈ దీపం, ఇంకా ముఖ్యంగా కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. మన పురాణాల చరిత్రల నుండి కూడా కార్తీక మాసంలో దీపానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. మనం కార్తీక మాసంలో ప్రతి మహిళ కూడా సూర్యోదయం కాకముందే అనునిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో అనునిత్యం దీపాన్ని వెలిగించడం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మన చరిత్రల్లో పురాణాల్లో తెలుపబడింది. అనునిత్యం కూడా సూర్యోదయం కాకముందు కానీ లేదా బ్రహ్మీ ముహూర్తంలో కానీ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే ఎన్ని జన్మల పాపమైనా తొలగిపోయి మనం పుణ్యాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతామని మనకు మన శాస్త్రాలలో తెలుపబడింది. ఇక ఉప్పు దీపం, ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల అమ్మవారిని ఆహ్వానించడానికి, ఆర్థికంగా ఎదుగుదలకి, ధనవంతులు కావడానికి, అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మనకు రావడానికి మనం ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఇలా అనేక రకాల అర్థాలున్న దీపాన్ని ఎలా వెలిగించాలి, ప్రతిరోజు తలస్నానం చేసే వెలిగించాలా అని ఆడవారికి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఆడవారికి కొన్ని సమస్యలు ఉంటాయి కదా, సో పీరియడ్ సమయం, అలాంటి సమయంలో మాత్రం పూజ గది వద్దకు అస్సలు వెళ్ళకూడదు. ఇది శాస్త్రం పరంగాను సైన్స్ పరంగాను అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇక మన పూర్వీకుల నుండే వస్తున్న ఆచారాలు, సైన్స్ మరియు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆడవారు దీపాన్ని ప్రతిరోజు వెలిగించే ముందు
తలస్నానం చేయవలసిన అవసరం లేదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆడవారికి ముఖ్యంగా హెయిర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. వారు అనునిత్యం తలస్నానం చేసినప్పుడు వారికి హెయిర్స్ అనేవి ఆరకుండా తలనొప్పి ఇంకా మైగ్రేన్ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడవారు ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అని మన శాస్త్రం చెబుతూ ఉంది. ఇక దాంట్లో సైన్స్ అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేసి దీపాన్ని వెలిగించాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా మనం వ్రతాలు ఆచరించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలి. లేదంటే మహాదోషం పాపం అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్య వ్రతాలు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేసి దీపాన్ని వెలిగించండి. ఇంకా పీరియడ్ సమయం, ఆ పీరియడ్ సమయంలో మాత్రం ఇక పూజ గది వైపు వెళ్ళవద్దు. కానీ పీరియడ్ సమయం పూర్తయిన తరువాత మీరు తలంటు స్నానాన్ని చేసి దీపాన్ని వెలిగించాలి. తరువాత ఇక మరుసటి రోజుల్లో మీరు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందులో సైన్స్ పరమైన అర్థాలు, శాస్త్రం పరమైన అర్థాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వ్రతాన్ని ఆచరించే సమయంలో మాత్రం తలస్నానాన్ని చేసి ఆచరించాలి. ఇక మన దీపానికి ఉన్న ఇంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యతను హిందూ సనాతన ధర్మం నుండి కాపాడుతున్న మన తెలుగు హిందూ ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ నియమాలను పాటించి మీ ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించుకోండి. కానీ అనునిత్యం మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీపానికి అంతటి శక్తి కలిగి ఉంది. దీపం నుండి వెళ్ళిన పొగ అందులో మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం, అంటే మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందో అదంతా కూడా పొగ రూపంలో బయటకి వెళ్ళిపోతుంది. కాబట్టి అనునిత్యం మీరు దీపాన్ని వెలిగించండి. ఇక ఈ సమస్య ఇంతటితో, అంటే ఈ డౌట్ అయితే ఇప్పటితో క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంతే ఫ్రెండ్స్, ప్రతిరోజు మీరు దీపం వెలిగించే సమయంలో ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా వ్రతాన్ని, ఏదైనా ముఖ్య వ్రతం కానీ ముఖ్యమైన పూజ కానీ చేసే సమయంలో తలస్నానం చేసే మీరు వ్రతాలు పూజలు ఆచరిస్తే దాని ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. ఖచ్చితంగా పరమ పవిత్రమైన పూజ యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు. ఇక దీపం యొక్క అసలు నిజం ఇది, అసలు రహస్యం కూడా ఇదే. పెళ్ళైన స్త్రీలైనా పెళ్ళి కాని స్త్రీలైనా ఎవరైనా సరే అనునిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ముఖ్య వ్రతాలు పూజల్లో మాత్రమే తలస్నానం చేసి దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరో